నెల్లూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేశారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆమె. అనంతరం కమిషనర్ రమణబాబు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ధీరజ్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఇతను డిప్టీగురం తప్ప ఇంకా మిగిలిన అవుట్ సోర్సింగ్ స్టాఫ్, ఓన్లీ అవుట్ సోర్సింగ్. మన పంచాయతీ స్టాఫ్ కానీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదమ్మా, ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మాక్సిమం సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం. గ్రీవెన్స్ రిట్రసల్ కావచ్చు, పబ్లిక్ గ్రీవెన్సెస్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఏదైనా వాళ్ళు శానిటేషన్కి వెళ్ళిపోతారు, ఉదయాన్నే శానిటేషన్ వర్క్ చేస్తారు. లైటింగ్ వాళ్ళు లైటింగ్కి పంపించేస్తాను, వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లైకి పంపిస్తారు. ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో, బర్త్ అండ్ డెత్ సెక్షన్ కావచ్చు, ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు, అవసరాన్ని బట్టి ఆఫీస్కి పిలిపిస్తారు. మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్లో ఇక్కడ మెచ్చి కాలేదు. సో ఉన్న స్టాఫ్తోనే మాక్సిమం వర్క్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం సర్వీసెస్. బయోమెట్రిక్స్ అనమాట, అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేరు, అంత డిప్యూటేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం. నలుగురు స్త్రీలను అలాట్ చేసి 10 వెహికల్స్ ఉన్నాయి మేడం. ఈ 10 వెహికల్స్ ని ఒక్కొక్క ఏరియాకి ఏ ఏరియాకి ఏ వెహికల్ మొత్తం ఆల్రెడీ రూటింగ్ ఇచ్చేసాం. ఈ ఏరియా ప్రకారం ప్రతిరోజు మానిటర్ చేస్తాం. ఇన్ కేస్ ఎక్కడైనా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాం. మన శానిటేషన్ ఐటమ్స్కి అవసరమైన మెటీరియల్ కావచ్చు, ఆఫ్రాన్స్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, సున్నం కావచ్చు, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సీజనల్ డిసీజ్కి ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం. అదొకటి వస్తే కనుక నేను అది వేరే చోట నుంచి రావాలి, నాకు ఇక్కడ మంచిది దొరకటం లేదు. ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్వా చచ్చిపోతుందమ్మా. ఎస్, అదేంటంటే 1 లీటర్కి 1 ml పడితే చాలు. ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొగ వచ్చినందువల్ల మళ్ళీ మనము దోమల లోపలికి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్కి ఉపయోగపడేది తక్కువగా ఉండదు. అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను. వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త కుప్పల్లోంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేపిస్తున్నాను. అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతుంది మేడం. వాటి వల్ల అది కొంచెం వెట్టిది డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేపిస్తాను. అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి, దీని మీద వచ్చేసి వాటర్ కంటామినేషన్ జరగకుండా శాంపిల్స్ ట్రై చేస్తున్నాను. మా ల్యాబ్ కిట్స్ అయినా తెప్పిస్తున్నాను, నిన్నే మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను. ఆ ల్యాబ్ కిట్స్ కనిపిస్తే కంటామినేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నాను. ఎక్కడైనా డయారియా కేసు కానీ అలాంటి ఏమైనా కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను. ఆ ఏరియాలో క్లోరినేషన్ మాత్రం ప్యూరిఫై చేస్తున్నాను. వాళ్ళు ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తామన్నారు మేడం. ఒకవేళ 15th FC కింద నేను ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను. టెంపరీగా అది పూర్తిగా కలవర్తే కట్టాలి, టెంపరీగా ఇస్తే నిలబడాలి. వర్క్ గానా అది చేస్తే అన్న దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది. అది పాడున్నప్పుడు దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది, వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాం. వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం. అది చేస్తాను, కొంచెం టైం ఇవ్వాలి అంటే కన్సల్టెన్సీ నాకు. నేను 3 నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను, బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా. కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక DPR లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను. దిస్ ఇస్ ద మెరిట్స్ లక్షలకి 3 బిట్లు ఉండాలి. వాళ్ళ కోసం ఏం చెప్పాలంటే మా బళ్ళేదు ఇచ్చేస్తాం చేసుకోమంటున్నారు వాళ్ళు కూడా బళ్ళేదన్నారు. అది ఏమైనా మీరు మాట్లాడగలిగితే అది వర్క్ స్టార్ట్ చేసి నేను అఫీషియల్స్కి సబ్మిట్ చేసే ఫొటోస్. బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతుందా లేదా అది చూడండి. కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా. సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేశారు అయిపోయింది అదంతా, దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో, జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో అది చేయండి. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను. సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో, ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకుండా వాళ్ళే
రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు. అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం, డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం, తర్వాత శానిటేషన్, ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించండి. సో ఇవన్నీ ఇమీడియట్గా చేస్తాను. ఒక డ్రైన్స్ కూడా మాత్రం మేజర్ ఇష్యూ ఉంది, మాది కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది. అవి ఒక్కసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ప్లాన్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన మూడు డ్రైన్లు మేజర్ అమ్మ లెవెల్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి. దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం, ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా. అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం. ఏదైనా అంటే ఇమీడియట్ గా పోయి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పారు దీన్ని తీసేయమన్నారు ఈ కాలు బాజేమన్నారు అవన్నీ ఉండకూడదు. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి అమికబుల్ గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తారు. సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.